శ్రీ గణేష్ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక రేపటి రోజున మేషరాశి వాళ్లకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నిటినీ కూడా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేయబోతూ ఉన్నారు ఇక అలాగే ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో రేపటి రోజున మీకు ఎక్స్పెక్టేషన్స్కి తగ్గటువంటి ఫలితాలు అనేవి ఉండకపోవచ్చు అకారణంగానే మీరు మీ యొక్క సహ ఉద్యోగులతో రేపటి రోజున గొడవలు పడేటటువంటి విధంగా కనిపిస్తుంది రేపటి రోజున ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి కొంత పని భారం అనేది మీకు ఉంది కాకపోతే ఆ పనులను మీరు సమయానికే చేయడానికి ప్రయత్నమైతే చేస్తారు ఏ కారణము లేకుండా రేపటి రోజున ఈ మేషరాశి వాళ్ళు ఒత్తిడికి గురి అవుతారు అయితే మీకు ఒత్తిడి నుండి బయటపడటానికి కొంచెం నేచర్లో టైం స్పెండ్ చేయండి అంటే పార్క్లో కానీ ఏదైనా గార్డెన్లో కానీ నడవటానికి స్వచ్ఛమైన గాలి పీల్చడానికి ప్రయత్నం చేయండి ఈ మేషరాశి వాళ్ళు రేపటి రోజున ఎటువంటి చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు బానిస కాకండి వాటన్నిటికీ కూడా రేపటి నుండి దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి మేషరాశి వాళ్లకు రేపటి రోజున వ్యాపారస్తులకు వ్యాపార పనులు అనేవి సకాలంలోనే జరగబోతూ ఉన్నాయి మీ వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి పనులు ఏవైతే మీరు చేస్తున్నారో ఆ పనులు అనేవి సఫలీకృతం అయ్యేటటువంటి విధంగా కనబడుతోంది ఇక అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు మీకు అంచనాలకు తగిన ఫలితం అనేది కనిపించకపోవచ్చు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా మీకు వృద్ధి అనేది కనిపించబోతూ ఉంది ఆర్థిక మార్గ ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ సమయంలో ఖచ్చితంగా మీ ప్రయత్నం అనేది ఫలించబోతూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కొన్ని మిశ్రమ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే స్త్రీలకు సంబంధించి రేపటి రోజున స్త్రీలకు మీ యొక్క ఆలోచనలు అనేవి నెరవేరబోతూ ఉన్నాయి మీ ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అవి రేపటి రోజున మీ పనులు అనేవి సాగబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ఫలిస్తాయి ఇక అలాగే రేపటి రోజున విలువైన వస్తువులు కానీ బంగారు ఆభరణాలు కానీ కొనాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటే కనుక మీ ఆలోచనలు అనేవి ఆచరణలో పెడతారు ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి అవకాశాలు రావచ్చు అలాగే మేషరాశి వాళ్లకు సంతానపరంగా కూడా వీళ్ళకు అనుకూలత అనేది కనిపిస్తుంది మీ సంతానం కూడా మీరు చెప్పినట్లుగానే వింటారు మీరు ఏ పని చెప్తే ఆ పని వాళ్ళు చేస్తారు ఇక ఈ రాశి వ్యక్తులు గొడవలలో మీరు ఉంటే కనుక వాటికి రాజీ పడేటటువంటి అయితే కనబడుతూ ఉన్నాయి మీ తప్పు లేకపోయినా కూడా మీరే రేపటి రోజున కొంచెం తగ్గి ప్రవర్తిస్తారు అయితే ఆ తర్వాత మీ వాల్యూ ఏంటో ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతుంది ఇక మేషరాశి వ్యక్తులకు కుటుంబ పరంగా అయితే అంతంత మాత్రమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే కొంత మనశ్శాంతి అనేది మీరు కోల్పోతారు మీ ఇంట్లోని వ్యక్తులు మీ మాట వినకపోవచ్చు లేదా మీరు చెప్పిన పనులు చేయకపోవచ్చు ఇటువంటి విధంగా మీరు కొంత స్ట్రెస్కి గురి అవుతారు మీ మనశ్శాంతి కోల్పోతారు రేపటి రోజున దూర ప్రాంత బంధువుల నుండి కూడా కొన్ని విమర్శలు దొరకవచ్చు ఇక ఏది ఏమైనా మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్